కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే తెలంగాణలో చాలా దయనీయంగా ఉంది. అంటే ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలతో అంతర్గతంగా సతమతం అవుతుంది. దాని ప్రభావం తెలంగాణలో కాంగ్రెస్ కూడా స్తబ్దత ఉండటం అంటే నాకు తెలిసింది సార్. అంటే జాతీయ స్థాయిలో మేము సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాలేనది మాత్రం వాస్తవం. అంటే మేము అధికారంలోకి వస్తాము, అట్లీస్ట్ యూపీఏకి సంబంధించినటువంటి మిత్రపక్షతలతోనైనా యూపీఏ త్రీ అయినా ఫామ్ అవుతుందని మేము ఆశపడ్డాం. మేము ఆశపడడంలో కూడా తప్పు లేదు, మేము ఆశపడ్డానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 2014లో అంతకన్నా ముందు గుజరాత్లో ఏదైతే అభివృద్ధి చేశానని సోషల్ మీడియా ద్వారా మోడీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుని గుజరాత్ లాంటి మోడల్గా నేను దేశాన్ని తీర్చిదిద్దుదని అనేక వాగ్దానాలు చేసి వచ్చిండు 2014లో. ఆ వాగ్దానాలు ఏవి కూడా నెరవేరలేదు. అది మేమనేది కాదు, చాలామంది సీనియర్ అనలిస్టులు అన్నారు, పొలిటీషియన్స్ అన్నారు, సామాజికవేత్తలు అన్నారు, ప్రజలు కూడా అన్నారు. ఎందుకంటే మీకు తెలుసు మన నోట్ల రద్దు నుంచి ఎన్ని వేల పరిశ్రమలు మధ్య తరహా చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలు మూతబడితే ఆ వేల పరిశ్రమల్లో జరగలేదు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామనేటువంటిది ఆశించింది, రాలేదు. సరే రీజన్స్ ఏమైనప్పటికీ కూడా మీకు పెద్దగా కనీసం 100 సీట్లు కూడా తెచ్చుకోలేకపోయినటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు పార్టీ పగ్గాలు పక్కన పెట్టేసి ఎంతమంది చెప్పినా నేను ససేవ్ రాను. నేను అనేది ఏంటంటే ఆ రిఫ్లెక్షన్ తెలంగాణ పార్టీ మీద పడిందా, కాంగ్రెస్ యూనిట్ మీద? అంటే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పైనటువంటి ఆ రిఫ్లెక్షన్ తెలంగాణలో పడిందంటే మాత్రం నేను ఒప్పుకోనండి. ఎందుకంటే తెలంగాణలో మీరు చూడండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఎంపీ ఎలక్షన్స్కు వచ్చేసరికి మా ఓట్ల పర్సంటేజ్ పెరిగింది. మేము 3 ఎంపీ సీట్లు స్పష్టంగా గెలిచినాము. 2 ఎంపీ సీట్లలో జహీరాబాదు మరియు చేవెళ్ళలో స్వల్ప తేడాతో, అక్కడ 6,000 ఇక్కడ 12,000 ఓట్ల తేడాతో మేము ఓటమి పాల్గొనడం జరిగింది. అంటే నథింగ్ బట్ మేము మాకు ప్రజల్లో ఓటింగ్ పర్సెంట్ కూడా పెరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ గెలిచినటువంటి 3 ఎంపీలు ఎవరైతే కోమటిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు ఉన్నారో వారు కూడా ఈ సెషన్స్లో, పార్లమెంటరీ సెషన్స్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలపై స్పష్టంగా, రైతులకు సంబంధించినటువంటి విషయాలపైన, ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి విషయాలపైన పార్లమెంట్లో వారి వారి గలాన్ని వినిపించడమే కాకుండా సెషన్స్ బ్రేక్ టైంలో, హాలిడేస్ టైంలో కూడా ఇక్కడికి వచ్చి అనేక ఉద్యమాలు చేసినటువంటి ఉదంతా మీకు తెలుసు. మొన్న కూడా మీకు తుమ్మిడిహట్టి దగ్గరికి వెళ్ళడం, అంతకన్నా ముందు ఇంటర్మీడియట్ బోర్డు గ్లోబరీనా సంస్థ చేసినటువంటి నిర్వాహకం వల్ల చనిపోయిన 21 మంది పిల్లలకు అన్యాయం జరిగింది.